వీడియోస్ అలరించే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి మరి మాంసం తినడము మాంసం అమ్మటము చాలా ప్రమాదము అది దేశద్రోహం అనే భావానికి వచ్చినట్టయితే అలాంటి భారతదేశం ప్రమాదానికి దారితీస్తుంది లక్షల మంది బతుకు తిరిగిపోతుంది ఈ దేశంలో ముప్పై మూడు కోట్ల పశువులు ఈ మిల్చాన్మల్ ప్రపంచంలో ఎక్కడ లేనంత ఎక్కువ సంఖ్యలో ఉన్న యానిమల్స్ మన దేశంలో ఉన్నాయి ప్రొడక్టివిటీ తక్కువ వాటి నుంచి మనం ఉత్పత్తిని ఎంత తీయాలి వాటి నుంచి లాభం ఎంత అర్థించాలి వాటి నుంచి మన మనుషులు బతుకుని అలా సుఖపెట్టాలి జంతువులని పట్ట దయ ఉండదు అని అంటల్లా జంతు దయకి భారతదేశమే మూలం ఒక గౌతమ బుద్ధుడు కానీ మహావీర జనుడు కానీ కానీ మీ ఆహార పలవాట్లు వేరు నా ఆహార పలవాట్లు వేరు నేనేం తింటాను నా ఇష్టం తింటారు మీ ఇష్టం మీ తినేది నేను శాసించడం చాలా తప్పు ఆ వంక పెట్టి మీకు తినేదాన్ని సప్లై చేసేవాడిని వాడి తలకెత్త చాలా తప్పు వాడి జీవితాన్ని హరించడం చాలా తప్పు ఇది అర్థం చేసుకోకపోతే ఉపాధి కల్పిస్తామన్న మోదీ గారు ఉపాధిని తీసేసిన వాడు అవుతాడు ఈ దేశంలో లక్షల మంది వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళు ప్రభుత్వం ఆధారపడకుండా ఈ ప్రభుత్వాలు ఏ పని చేయకుండా విద్యారోగ్యాన్ని అందించకుండా అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ విద్య ఆరోగ్యం లేదు ఈ దేశంలో సామాన్యుడి బతుకు వల్లకాడైపోతున్నది సంకటం అయిపోతున్నది నిర్భరమైన దారిద్యం దుర్భర దారిద్రం వెలుగుతున్నారు కష్టాల్లో బతుకు తిరుగుతున్నారు అయినా వాళ్ళు పట్టించుకోవట్లే కానీ నా బతుకు నేను బతుకుతానంటే కూడా వాడికి అడ్డొచ్చి నీకేదో ఉంది కాబట్టి ఇతరుల జీవితాన్ని హరిస్తామని చెప్పంటే అది ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది ఈ సమాజం క్షమించదు రాజకీయం చాలా గందరగోళంగా పడుతుంది పాలన లేదు కాగితం మీద తప్ప ఈ దేశంలో నా దేశం నలభై కోట్ల మంది మనుషులు